రాష్ట్ర విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ మరో ముందడుగు వేసింది. నెల్లూరు జిల్లా దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ కేంద్రంలో 800 మెగావాట్ల ప్లాంట్ను అత్యాధునిక సాంకేతికమైన సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించి జాతికి అంకితం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ రంగంలో మరో ముందడుగు పడింది. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చేయాలన్నది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కలను సాకారం చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడుగులు వేశారు. నెల్లూరు జిల్లా దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో 800 మెగావాట్ల సామర్థ్యం గల 3 యూనిట్ను సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేశారు. దేశంలో తొలిసారిగా ప్రభుత్వ రంగంలో సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణానికి ఆ మహానేత ఆ ప్రేతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. ఆయన చొరవతో నేడు మనందరి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు ఆ ప్రాజెక్టు ఆ థర్మల్ పవర్ స్టేషన్ను ఈరోజు పూర్తి సామర్థ్యంతో ఈరోజు ప్రారంభించడం ఒక గొప్ప దేవుడిచ్చిన అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ థర్మల్ పవర్ స్టేషన్లోని ఈ ప్రాజెక్టుకు అక్షరాల 3200 కోట్ల రూపాయలు యుద్ధ ప్రాతిపదికన ఖర్చు చేస్తూ ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలో ఈ ప్రాజెక్టును ఈరోజు పూర్తి చేసి జాతికి అంకితం చేయగలుగుతా ఉన్నాం. 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి యూనిట్ను ప్రారంభించిన తర్వాత మాట్లాడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గతంలో మాట ఇచ్చినట్టుగానే మత్స్యకారేతర ప్యాకేజీని అందజేస్తున్నామని అన్నారు. ఎన్నికలప్పుడు చంద్రబాబుకు ప్రజలు గుర్తొస్తారని అదిగో ఇచ్చేస్తాం ఇదిగో ఇచ్చేస్తామనేది ఆయన విధానమని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ప్రజలకు మేలు చేస్తున్న తన ప్రభుత్వం మత్స్యకారేతర కుటుంబాలకు మాట ఇచ్చినట్టుగానే 36 కోట్ల రూపాయలు అందిస్తున్నామని అన్నారు. బటన్ నొక్కి లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బు జమ చేశారు. ఆనాడు ఇచ్చిన ఆ మాటను నిలబెట్టుకుంటూ ఇవాళ 16,337 మత్స్యకార ఏతర కుటుంబాలకు ఎవరికైతే ఉన్నారో మొత్తం అందరికీ కూడా బటన్ నొక్కి నేరుగా 36 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి జమ చేసే కార్యక్రమం ఈరోజు ఇక్కడ నుంచి చేస్తా ఉన్నా. విద్యుత్ రంగంలో ఎలాంటి కొరత లేకుండా చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు ఫలితాలను ఇస్తున్నాయి. నిత్యావసరాలకు సరిపోయే విద్యుత్తును సరిపోయినంతగా సరఫరా చేస్తూనే అది కూడా నాణ్యంగా ఉండేలా అడుగులు వేస్తున్నారు. దీనికి నిదర్శనమే తాజాగా ప్రారంభమైన దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం 3వ యూనిట్. దీని ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తుతో పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా అవుతుంది.